नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस कोन्रापेट मंडल केंद्रंलोनी पलु ग्रामाल्लो कोनुगोलु केंद्रालनु प्रारंभिंचिन जेट्पी चेयरपर्सन नालकोंड अरुणाराघव रेड्डी रगुड़ बैपास् जंक्षन अभिवृद्धि चेयालि मुनिसिपल अधिकारुलनु आदेशिंचिन जिल्ला कलेक्टर कृष्ण भास्कर जिला एसपी राहुल हेग्डे आध्वर्यंलो ट्राफिक ई चलान पेंडिंग वाहनालपै जिला व्याप्तंगा स्पेशल ड्राइव कोन्रापेट मंडलं सुद्दाल ग्रामंलो कांग्रेस पार्टी आध्वर्यंलो कोटि संतकाल सेकरण भक्तुलतो किटकिटलाडिन वेमनवाड राजन्न आलयं कंदिकट्कूर ग्रामंलो अक्रम इसुक निल्वनु सीज चेसिन मैनिंग अधिकारुलु డబుల్ బెడ్రూమ్లు వెంటనే మంజూరు చేయాలని బోయినపల్లి మండల కేంద్రంలో సిపిఎం ర్యాలీ బోయినపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ఇన్చార్జ్ తహసీల్దార్ నవీన్ కుమార్కు వినతి పత్రం అందజేశారు అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాల కాలం గడుస్తున్న సందర్భంలో అధికారంలోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి భూమి లేని వారికి సొంత ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని వాగ్దానం చేసి పేద ప్రజలకు హామీ ఇచ్చారు హామీలో భాగంగా బోయినపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ పథకం పేద ప్రజల పట్ల మండలంలోని పేదలు ఈ పథకానికి నోచుకోకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కలెక్టర్ పేద ప్రజల పట్ల మానవతా కోణంలో ఆలోచించి ఇల్లు లేని వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ పథకం మంజూరు చేయాలని తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ను అధికారులను కోరుతున్నాం లేని ఎడల పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పేద ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎల్లారెడ్డి మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ నాయకులు అక్కినపల్లి రాజయ్య రామంచ అశోక్ తదితరులు పాల్గొన్నారు మొదటిసారి ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండంగా కాలంలో ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు శాంక్షన్ చేసి వెంటనే ప్రారంభోత్సవాలు చేయాలనేది మేము సిపిఎం జిల్లా కమిటీ తరపున కోరడం జరుగుతుంది లేని పక్షంలో పెద్ద ఎత్తున బోయినపల్లి మండల ప్రజలను పోగు చేసి ఉద్యమం చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సాధించుకుంటామనేది ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది రైతు బిల్లుకు వ్యతిరేకంగా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ఈ రోజు వేములవాడ పట్టణం గాంధీనగర్లో రైతు బిల్లుకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేయటం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతుల చేత సంతకాలు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ వేములవాడ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సంగస్వామి యాదవ్ కూరగాయల కొమరయ్య చిలుక రమేష్ మోడిగ చంద్రశేఖర్ కనికరపు రాకేష్ వనపర్తి శంకర్ కొలకని రాజు తంగెళ్ల గణేష్ మరిపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు ఏది లేదు చెర్వంత గుడిపెండు చెర్ర కింద ఇల్లకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలపైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరులను కలిసి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రైతు ప్రభుత్వం మూడు బిల్లులు తీసుకొచ్చిన తర్వాత ఈ కేసీఆర్ గారు రాష్ట్ర అసెంబ్లీలో ఎందుకు ఆ మూడు బిల్లులు వ్యతిరేకించాలని చెప్పి అడుగుతా ఉన్నాం బయట తూర్పు మంత్రిగా పత్రికలు వ్యతిరేకిస్తున్నట్టు తప్ప ఈరోజు వ్యతిరేక అసెంబ్లీలో ఎందుకు వ్యతిరేకించాలని అడుగుతా ఉన్నాం ఎందుకు రైతుకు అనుకూలంగా బిల్లులు తీసుకొస్తానని అడుగుతున్నాం అందుకే చెప్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది రాబో 2023 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు బిల్లుల్ని రద్దు చేస్తామని చెప్తా ఉన్నాం రైతుకు అనుకూలమైన బిల్లులు తీసుకొస్తామన్న సందర్భంగా తెలియజేస్తూ చెలో కలెక్టరేట్ 12వ తేదీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం రైతులను అణగదొక్కేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలను తెస్తుందని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు
సోమవారం కొండ్రాపేట మండల కేంద్రంలో కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలన్న రాజశేఖర్ రెడ్డి ఆలోచించి అన్ని విధాలా ఆదుకుంటే అనంతరం వచ్చిన ప్రభుత్వాలు వారిని అణగదొక్కేందుకు వారి కష్టాన్ని శ్రమని అణగదొక్కేందుకు చూస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 3 కొత్త చట్టాలను తెచ్చిందని దీనివల్ల రైతులను గాలికి వదిలేసి చేతులు దులుపుకోవటం చాలా బాధాకరమన్నారు. ఈ చట్టాల్లో అనేక లొసుకులు ఉన్నాయని దీనివల్ల మార్కెట్ వ్యవస్థ పూర్తిగా మూతబడిపోయి కార్పొరేట్ దళారుల చేతుల్లో రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ బిల్లుతో రైతులకు రక్షణ లేకుండా పోయిందని రైతుల భూముల్లో కూడా దళారులు రాజ్యమేలే పరిస్థితి వస్తుందన్నారు. కొత్త రెవెన్యూ చట్టం వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదు. కొత్త రెవెన్యూ చట్టం తెచ్చామని ఎమ్మెల్యేలు మంత్రులు సంకలు గుద్దుకుంటూ ఊరేగింపులు చేస్తున్నా ఇప్పటివరకు 10 లక్షల రైతు పాస్ పుస్తకాలు పెండింగ్ లో ఉన్న సంగతి మర్చిపోయారేమో. ప్రభుత్వము కొత్త చట్టాన్ని రద్దు చేయాలని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చేపూరి గంగాధర్, సెస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గొట్టే రుక్మిణి, కచ్చకాయల ఎల్లయ్య, తాళ్లపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నెరవేర్చే వరకు కూడా డబల్ రూమ్లు అయితే ఏవైతే అన్ని నెరవేర్చేంత వరకు కూడా మనం పోరాటం చేస్తాము. ఆ పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మన సుద్దాల రైతులకు ప్రజలందరికీ మరి పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా మీరు మద్దతుగా ఉండాలని చెప్పి గ్రామ పెద్దలకు రైతు సోదరులకు కోనరాపేట మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యులు సుద్దాల గ్రామానికి సంబంధించినటువంటి బాధ్యులు మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎంపీడీసీ సభ్యులు, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు, మాజీ ఏపీసీ గారు, మరి కిసాన్ సెల్ అధ్యక్షులు గారు, ఎంపీడీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే ఎందుకు లేబిడ్డ అని అడుగుతాం. ఈరోజు ప్రభుత్వం కూడా సర్పంచ్కు నిబంధనలు పెట్టింది, ఎంపీడీసీ నిబంధనలు పెట్టింది, ఎల్పీడీసీ నిబంధనలు పెట్టింది, మున్సిపల్ కౌన్సిల్కు నిబంధనలు పెట్టింది. నెలకో గ్రామ సభ పెట్టకపోతే, 3 నెలలకో మీటింగ్ పెట్టకపోతే అలా సభ్యత్వం రద్దు చేస్తామంటుంది. అవునా కాదు? మరి అలాంటిది అలాంటిది ఎమ్మెల్యే 7 నుంచి 8 లేకపోతే ఆయనపై ఏం చర్యలు లేవని అడుగుతున్నాం. అసలు ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది దయచేసి గమనించమని ఈ సందర్భం కోరుతూ రాబోయే రోజుల్లో ప్రజల కష్టసుఖాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటామని మాట సందర్భం తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. రాజన్న సిరిసిల్లలో పోలీసులు ట్రాఫిక్ ఈ చలాన్ స్పెండింగ్ వాహనాలపై జిల్లా వ్యాప్తంగా సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వాహనదారులకు విధించిన ట్రాఫిక్ ఈ చలాన్స్పై జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. తమ యొక్క వాహనాలపై ఉన్న ఈ చలాన్స్ చెల్లించి వాహనాలు సీజ్ కాకుండా చూసుకోవాలని, ఇదే విధంగా తమ యొక్క వాహనాలపై ఉన్న ట్రాఫిక్ ఈ చలాన్స్ను సకాలంలో చెల్లించాలని కోరారు. 3 కంటే ఎక్కువగా ట్రాఫిక్ ఈ చలాన్ స్పెండింగ్ లో ఉన్న వాహనాలు జిల్లా వ్యాప్తంగా గుర్తించడం జరిగిందని, సదరు వాహనదారులు సకాలంలో తమ యొక్క పెండింగ్ ఈ చలాన్స్ చెల్లించాలని, లేని పక్షంలో సదరు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, అదేవిధంగా 10 కంటే ఎక్కువ ట్రాఫిక్ ఈ చలాన్ స్పెండింగ్ ఉన్న వాహనాలను జిల్లా వ్యాప్తంగా గుర్తించడం జరిగిందని, సదరు వాహనాలపై వాహనదారులపై ఛార్జ్షీటు దాఖలు చేసి సంబంధిత వాహన యజమానులను కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు తమ వాహనాలపై విధించబడిన ఈ చలాన్స్ను వెంటనే మీ సేవ, ఈ సేవ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలన్నారు. ప్రజలందరూ వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు. ఈ రోజు జిల్లాలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో జిల్లాలోని సిఐఎస్ఐలకు 5S పైన ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 5S అమలు చేస్తున్న తీరును జిల్లా ఎస్పీ గారు సిఐలని ఎస్ఐలని అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ నందు 5S అమలయ్యే విధంగా జిల్లాలోని 5S వర్టికల్ ఇన్ఛార్జ్ అధికారి అయిన సిరిసిల్ల టౌన్ డీఎస్పీ విధిగా చూడాలని, ప్రతిదానికి లాబిల్లింగ్, కలర్ కోడ్ ఉపయోగించి ఏ సెక్షన్లలో విధులను నిర్వర్తించే ప్రతి ఒక్కరూ కూడా తగిన బాధ్యతను తీసుకుని ప్రతి ఒక్కరూ 5S లోని అన్ని విభాగాలు అమలయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు వెంకట నర్సయ్య, సర్వర్ బన్సీలాల్ గారు, ఎస్ఐలు పాల్గొన్నారు. సివిల్ తగాదాల్లో పోలీసులు ఇబ్బందికి గురి చేస్తే నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజా దివాస్లో ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రజల నుండి 9 ఫిర్యాదులు తీసుకున్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ప్రజా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలు కోర్టులో పరిష్కరించారు
పరిష్కరించుకోవాలని సూచించారు. పౌర వివాదాలకు పాల్పడాలని మరియు పరిష్కారాలు చేయమని పౌరులను ఎవరైనా బెదిరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము మరియు ఇలాంటి సంఘటనలకు సంబంధించి ప్రజలు మా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. రుద్రంగి మార్కెట్ కమిటీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి సహబోద్దీన్, సివిల్ సప్లై అధికారి వహీద్ పరిశీలించారు. రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారి రైతులు రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేయడంతో రైస్ మిల్లర్లను పిలిపించి కొనుగోలు ఒప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కెసిరెడ్డి నర్సిరెడ్డి, గంగం మహేష్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ సభ్యులు శ్యామ్ సుందర్, ఏవో అనుష, రైతులు గంగ నర్సయ్య, మహేష్, నరసంగరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం జోగపూర్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని శుద్ధి చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. చందుర్తి సింగిల్ విండో పరిధిలో రైతులకు అనుకూలంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు మేకల పరశురాములు, ఎంపీటీసీ మేకల గణేష్, మాజీ సర్పంచు నాగం రాజమల్లయ్య, సీఈఓ గంగారెడ్డి రైతులు పాల్గొన్నారు. అలాగే పట్టడానికి కూడా మిషన్లు కూడా ప్రతి ఇక్కడ ఇబ్బంది లేకుండా పోయేలా చైర్మన్ సార్ గారిని కోరుతున్నాను. ఇక్కడ 3-4 మిషన్ల వరకు పంపిస్తే ఎంతో సంతోషం అని కోరుతూ ముగిస్తున్నాను. వరి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవము ఈరోజు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ పరశురాములు గారు, ఎంపీటీసీ సభ్యులు గణేష్ గారు, మా స్థానిక డైరెక్టరు నాగం శ్రీనివాస్ గారు, మా తోటి డైరెక్టరు మొగిలి రవి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ రాజమల్లయ్య గారు, రై వార్డు సభ్యులు అని చెప్పి ఇక స్థానిక ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అందరి సహకారం తీసుకొని కూడా రైతులకు ఏ ఇబ్బంది కాకుండా ముందుకు పోదామని తెలియజేస్తూ రైతులంతా కూడా మాకు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి మరి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, రైతు సోదరులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రం ఈరోజు ప్రారంభించడం జరిగింది. పంట రోగం అని కొంచెం ఇబ్బందిగానే ఉంది రైతులకు, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇబ్బంది చేయకుండా రైతులకు వెను వెంటనే జోకిన వెను వెంటనే పంపించే ఏర్పాటు చేయాలని సినిమా కోరుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి కరోనాతో సినీ పరిశ్రమ కలవరపడుతున్నది. మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు కోవిడ్ పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను, రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు, వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసిన వారందరినీ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. 3 రోజుల క్రితం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి వరద సాయం అందించారు. ఆయన వెంట హీరో నాగార్జున కూడా ఉన్నారు. నిన్న టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తన తనయుడు రామ్ చరణ్తో చిరంజీవి సెల్ఫీ దిగారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. సోమవారం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్నను మొక్కుకుంటే తమ కోరికలు తీరుతాయని నమ్మకంతో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దేవాలయ అధికారులు కోవిడ్ నిబంధనలకు లోబడి భక్తులను దర్శనానికి అనుమతించారు.
నగడు బైపాస్ జంక్షన్ ను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో రగుడు బైపాస్ జంక్షన్ ను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆయన రగుడు జంక్షన్ ను సిరిసిల్ల మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించి జంక్షన్ అభివృద్ధికి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రయాణికులకు కొత్త కలెక్టరేట్కు వచ్చే ఉద్యోగులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక డివైడర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. డంపింగ్ యార్డ్ వరకు 33 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపడితే వాహనాల రాకపోకలకు సులభంగా ఉంటుందని, దీనివల్ల కలిగే ప్రయోజనాలపై మున్సిపల్ అధికారులు తగిన సాధ్యాసాధ్యాలు పరిశీలించి వీలైనంత త్వరగా తమకు నివేదిక సమర్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ సమ్మయ్య, వైస్ చైర్మన్ శ్రీ మంచ శ్రీనివాస్, డిఈ శ్రీ వెంకటశేషయ్య, టీపీఓ శ్రీ అన్సార్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పదేళ్ల బాలుని ఆదుకొని మానవత్వాన్ని చాటుకున్న టీఆర్కే ట్రస్ట్ అధినేత తోట రామ్కుమార్. పదేళ్ల బాలుడు వైద్యం కోసం ఎదురుచూస్తుండగా వైద్య ఖర్చుల నిమిత్తం సహాయం అందజేసి మానవత్వాన్ని టీఆర్కే ట్రస్ట్ తోట రామ్కుమార్ చాటుకున్నారు. వేములవాడ పట్టణంలోని విద్యానగర్కు చెందిన కడమంచి శివకృష్ణ గత 4 రోజుల క్రితం సైకిల్ తొక్కుతూ కింద పట్టడంతో కుడికాలు విరిగిపోయింది. బాలుని తల్లిదండ్రులు టీఆర్కే ట్రస్ట్ కార్యాలయానికి చేరుకుని వైద్యం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వెంటనే విషయం తెలుసుకున్న టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ స్పందించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివకృష్ణకు టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్, ట్రస్ట్ వర్కింగ్ టీం ఎంక్వైరీ టీం చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వర్కింగ్ టీం ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. కాదు విరిగిపోయింది, దానికి రాడ్లు వేయాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పడంతో వాళ్ళు అడ్మిట్ చేసి 5వ డేట్ రోజు అడ్మిట్ చేసి హాస్పిటల్లో జాయిన్ అయినారు. వారికి టీఆర్కే ట్రస్ట్ తోటరం, అదేవిధంగా తన హామీల మేరకు తోట రామ్కుమార్ చెప్పిన తన హామీ మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఆర్థిక సాయం ఇద్దామని చెప్పేసి వచ్చి వాళ్ళ రిపోర్ట్స్ అన్ని చూడడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఆర్థిక సాయం కూడా ఈరోజు చేయడం జరిగింది. నిరుపేదలకి అండగా ఉంటూ ఇలాంటి కార్యక్రమంలో ముందుకు పోతున్న తోట రామ్కుమార్ గారికి కూడా వాళ్ళు కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఇంక్వైరీ టీం కూడా ఈరోజు అందరం వచ్చి ఆర్థిక సాయం చేశాము. సాయం చేయడానికి కొడుకు కొడుకు చాలా ఇబ్బందికరంగా ఉండేసరికి వాళ్ళు వచ్చి ఆఫీస్ నుంచి వచ్చి మాకు సాయం చేశారు. ఇప్పుడు అత్యధికంగా మాసాలు గరిబులకు ఎంతమంది సహాయం చేయాలని టీఆర్ఎస్ కోటరాముడి వారికి ధన్యవాదాలు. దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. కోన్రోపేట మండలంలో ఈరోజు నగరము, పాలిమక్క, సుద్దాల, మగలపల్లె ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు రారాజుగా చూడటమే కేసీఆర్ లక్ష్యం అని, వారి ప్రతిఫలాన్ని అందిస్తూ వారిని అన్ని విధాలా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే అన్ని గ్రామాల్లో ఐకేపీ సింగిల్ విండో ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతుల కన్నుల్లో ఆనందం చూస్తున్నామన్నారు. సమృద్ధి, నీరు, సకాలంలో ఎరువులు, రైతు బంధు, రుణమాఫీ అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సర్పంచులు లావణ్య, అనిల్, దేవాలక్ష్మి, సంతోష్, సింగిల్ విండో చైర్మన్లు బాండా రసయ్య, రామ్మోహన్ రావు, మండల టీఆర్ఎస్ సెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, డైరెక్టర్ తిరుపతి, ఉప సర్పంచులు నాగరాజు మరియు కిషన్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో నాగారం గ్రామంలో ఐకేపీ సెంటర్ కొనుగోలు కేంద్రానికి ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడానికి నాతో పాటు గౌరవ సర్పంచ్ గారు, అలాగే ఎంపీడీసీ గారు, ఫ్యాక్సీ చైర్మన్ బండ నరసన్న గారు, కొలనూరు చైర్మన్ గారు, అలాగే సెస్ డైరెక్టర్ తిరుపతి గారు, గౌరవ ఎంపీపీ గారు, అలాగే ఇక్కడ పాలకవర్గము అందరూ, రైతులు, హమాలి, ప్రెస్ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి వెళ్ళే మనకు ప్రతిదీ రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఐకేపీ కానీ, ఫ్యాక్సీ ద్వారా కానీ, మార్కెట్ ద్వారా కానీ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించి
వాళ్ళ మద్దతు ధర ఏ గ్రేడు 1888 బి గ్రేడు ఆర్ కిట్ తో పాటు ఎదుగుతే కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు 1,116,000 ఇవ్వడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలంగాణ ఏర్పడి నుంచెల్లే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని సీఎంఆర్ఎఫ్ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవాళ చూస్తూ ఉంటే అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి మనము అదే సంక్షేమంలో పోవాలని కోరుకుంటూ జై తెలంగాణ జై రమేష్ బాబు. ఇల్లంతకుంట మండలంలో అక్రమ నిలువ ఇసుకను ఈరోజు మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. ఇల్లంతకుట్ట మండలంలోని కందికట్కూరు గ్రామంలోని అక్రమంగా ఇసుక నిల్వ చేయగా అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. గ్రామ సమీపంలోని ఇసుకను తీసుకొచ్చి గ్రామ చివరిలో సుమారు 60 ట్రాక్టర్ల ఇసుకను డంపింగ్ చేశారు. గమనించిన అధికారులు పరిసర ప్రాంతాల్లో తనిఖీ చేయగా ఇసుక డంప్ బయటపడింది. కాగా అధికారులకు నమ్మదగిన వ్యక్తుల సమాచారం మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం పలుసార్లు హెచ్చరించినా కూడా గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ తనిఖీలో మైనింగ్ అధికారులు సైదురు శేఖరు, ఎంఆర్ఆర్ఈఈఏఈ జగన్నాథ్, ఆర్ఈ సంతోషులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.